ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెషిన్ వచ్చేసి ఇదే ఆయిల్ ఫిల్టర్ మెషిన్. నువ్వుల నూనె కూడా బెల్లం లేకుండా తీస్తాము, కోకోనట్ కూడా ఏమి, గ్లూకోజ్ కంప్లీట్ న్యాచురల్ ప్రాసెసింగ్. మీరు మీ ఓన్ టిన్ తీసుకొస్తే 25 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం. అవును, పర్ లీటర్. మేము ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ మాత్రమే కొనుక్కోవాలని ఏం లేదు. ఇప్పుడు మీ దగ్గర సీడ్స్ ఉన్నాయి అనుకోండి, సీడ్స్ తెచ్చుకొని వచ్చినా కూడా మేము ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిస్తాము. మా స్పెషాలిటీ ఏంటంటే దానికి ఛార్జెస్ ఏం చేయం, ఫ్రీగా ఎక్స్ట్రాక్ట్ చేసిస్తాం. అవుట్ సైడ్ హైదరాబాద్ వాళ్ళకు కూడా మేము పంపించగలుగుతాము, మాకు కొరియర్స్తో టైఅప్ ఉందన్నమాట. సో మీరు త్రూ అవుట్ ఇండియా ఎక్కడున్నా కానీ మేము పంపించగలుగుతాము. మాకు హోల్సేల్లో కావాలన్నా కూడా మేము ఈ ప్యాకింగ్ మెటీరియల్, ఈ ప్యాకింగ్లో ఈ టిన్స్లో ప్యాక్ చేసిస్తాము. హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీకాంత్ అండి. ఇది నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దీని పేరు నకుల్య ఆయుర్వేద. మేము ఇక్కడ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తయారు చేస్తాం. ఈ మియాపూర్లో ఉందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు మీరు అల్విన్ క్రాస్ రోడ్ నుంచి మియాపూర్ సిగ్నల్కి వెళ్తుంటే మధ్యలో బస్ స్టాప్ వస్తుంది, మియాపూర్ బస్ స్టాప్. ఆ రోడ్డు లోపలికి వచ్చేసి ఎడ్పి హై స్కూల్ రోడ్డు దగ్గర ఇమీడియట్ నెక్స్ట్ రోడ్ తీసేసుకుంటే లోపలికి మా యూనిట్ వస్తుంది. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8978381638. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ అన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్ని కోల్డ్ ప్రాసెస్ పద్ధతిలో తీస్తాము. మా దగ్గర గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అలాగే నువ్వుల నూనె, అలాగే కుసుమ నూనె, ఇవన్నీ కూడా ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి. అలాగే తొందరలో ఆల్మండ్ ఆయిల్, వెర్రి నువ్వుల నూనె, ఇటువంటి ఫ్లాక్ సీడ్ ఆయిల్, ఈ కైండ్ ఆఫ్ ఆయిల్స్ అన్నీ కూడా తయారు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అంటే నేను బై ప్రొఫెషన్ నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మోర్ దాన్ 10 ఇయర్స్ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను, అలాగే అదర్ కంట్రీస్లో కూడా ఉండొచ్చాను అనమాట. అండ్ కొంచెం ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయిన తర్వాత నేను ఏదైనా నా కాళ్ళ మీద ఓన్గా నిలబడి ఏదైనా చేద్దాము అన్న థాట్ తోటి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నాను. చాలా బిజినెస్ ఐడియాస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే నాకు ఈ ఐడియా, ఈ బిజినెస్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఇండియాలో 60% ఆఫ్ ది ఎడిబుల్ ఆయిల్ మొత్తం కూడా బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ వచ్చింది. సో ఈ మన డబ్బంతా కూడా ఏంటంటే వేరే కంట్రీ రైతులకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఇక్కడే ఆయిల్ని తయారు చేసి కస్టమర్స్ కూడా ఇక్కడ ఈ ఆయిల్ని కనుక కొంటే అటు మా డబ్బంతా కూడా రైతులకు వెళ్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఇక్కడ కొంతమందికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇవి కంప్లీట్లీ ప్యూర్ ఆయిల్స్ కాబట్టి మన దగ్గర తీసుకునే వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది. సో ఇదైతే బెటర్ అన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను అన్నమాట. మా స్పెషాలిటీ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్. మా ప్యాకింగ్ వచ్చేసి టిన్ ప్యాకింగ్. సో మేము ప్లాస్టిక్ అంటూ ఏమీ వాడము. సో అంటే మనకి తెలుసు కదా, ఆ ప్లాస్టిక్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా ప్లాస్టిక్ అనేది మంచిది కాదని అందరికీ తెలుసు. సో ఆ ఉద్దేశంతో మేము టిన్ చేసామన్నమాట. అంటే యాక్చువల్ గ్లాస్ కూడా మేము ఎవాల్యుయేట్ చేసాము, కాకపోతే ఆయిల్ కదా అందుకని గ్లాస్ ఒక్కోసారి ఊరికనే స్లిప్ అయిపోతుంది అన్నమాట, చేతిలో నుంచి స్లిప్ అయిపోవటము అలాగా ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అందుకోసమని మేము టిన్ ప్యాకింగ్ ఫైనలైజ్ చేసాము. సో అది ఫస్ట్ స్పెషాలిటీ. నెక్స్ట్ వచ్చేసి హైజీన్ ప్యాకింగ్. మీరు ఎప్పుడైనా కానీ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి రావచ్చు. సో మా ఎంప్లాయీస్ని చూస్తే మీకు హెడ్ పైన క్యాప్ కానీ, లేదంటే మాస్క్ కానీ, లేదంటే హ్యాండ్స్కి మాస్క్ కానీ, ఇవి కంపల్సరీ ఉంటాయి. అలాగే మ్యాండేటరీ 4 టైమ్స్ హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకోవాలి మా ప్రిమైసెస్లో. సో అంటే ఏంటంటే మనకు పొరపాటున ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చిన, రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చిన, అలా కూడా ఏంటంటే కంపల్సరీ మ్యాండేటరీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకోవాలి. కంప్లీట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మీ దగ్గర జరుగుతుంది కాబట్టి హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తాం. అవును, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తాం. అలాగే మూడోది వచ్చేసి ఫిల్టర్. మీ సహజంగా చాలా తక్కువ మంది దగ్గర ఫిల్టర్ ఉంటుంది. మనం ఏంటంటే రైతుల దగ్గర నుంచి తీసుకొస్తాం సీడ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినప్పుడు అందులో కొన్ని కొన్ని డస్ట్ పార్టికల్స్, కొంత మట్టి, ఇవన్నీ కూడా సహజంగానే వస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా తీసి క్లీన్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్నది అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. సో అందుకని అందరూ కూడా డైరెక్ట్గా ఆయిల్ వేసేస్తారు, ఆయిల్ వచ్చేస్తుంది, నార్మల్ సెడిమెంటేషన్ చేస్తారనమాట. కాబట్టి దానివల్ల ఏంటంటే ఒక్కోసారి ఆ డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి.
అంతేకాదు ఆయిల్ అంత క్లియర్గా రా ఉండదు అనమాట. సో అందుకోసమని మేము ఫిల్టర్ కూడా చేస్తాం. యా, ఈచ్ అండ్ ఎవ్రీ ఆయిల్ ఫిల్టర్ చేస్తాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రత్యేకత వచ్చేసి మేము తీసే నూనెలో మేము ఆ బెల్లం కానీ గ్లూకోజ్ కానీ మేము వేయనుగాక వేయం. మీకు చూస్తే ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, బయట వెళ్ళండి, గానుగులు అవన్నీ కూడా చెక్ చేయండి, నువ్వుల నుంచి తీసేటప్పుడు కంపల్సరీ బెల్లం వేస్తారు. అదేంటంటే కొంచెం ఆయిల్ ఈజీగా వస్తుంది, అలాగే మీకు టేస్ట్ కూడా తీయగా అవుతుంది అన్న ఉద్దేశంతో బెల్లం వేస్తారనమాట. అలాగే ఇంకొంతమంది కోకోనట్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు, కోకోనట్ ఆయిల్ తీసేటప్పుడు గ్లూకోజ్ వేస్తారు. గ్లూకోజ్ కూడా ఎందుకంటే ఆ కోకోనట్లో తీయదనం కోసం అనమాట. సో అయితే మేము అవన్నీ యాడ్ చేయము. నువ్వులు కూడా, నువ్వుల నూనె కూడా బెల్లం లేకుండా తీస్తాము, కోకోనట్ కూడా ఏమి, గ్లూకోజ్ కంప్లీట్ న్యాచురల్ ప్రాసెసింగ్. అందుకే మీరు మా నువ్వుల నూనె వాడారంటే ఆ టేస్ట్ కూడా ఏంటంటే ఆ స్వీట్నెస్ ఉండదు, లైట్ ఒగరుగా అనిపిస్తుంది, అలాగే న్యాచురల్ నువ్వుల టేస్ట్ వస్తుంది, అది స్లైట్లీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, కానీ మీకు చాలా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే కొబ్బరి తీసుకున్నారనుకోండి, మేము ఓన్లీ కురిడి కురిడి కొబ్బరితోనే మేము ఆయిల్ తీస్తాం. సో చాలామందికి ఆల్రెడీ తెలుసు ఈ కురిడి అంటే ఏంటి, కురిడి కొబ్బరి నూనె అంటే ఏంటి అన్నది. 9 మంత్స్, ఆల్మోస్ట్ 9 మంత్స్ దాన్ని వెండబెట్టి అలాగే కాయని యాజ్ ఇట్ ఈజ్ ఆ తర్వాత పగలగొట్టేసి దాన్ని ప్రాసెసింగ్ చేయబోయే ముందర ఎండబెట్టి మిషన్లో వేసి ఆయిల్ తీస్తాం అనమాట. సో అవును, చాలా స్ట్రాంగ్ వస్తుంది అనమాట ఆయిల్, కోకోనట్ టేస్ట్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. దానివల్ల చాలామందికి ఏంటంటే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ లేదంటే వంటల్లో వాడేవాళ్ళు కానీ అది అలవాట్లేక వాళ్ళు వాడుకోలేరు. కానీ కురిడితే ఏంటంటే ఒకటి టేస్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది, అలాగే రెండోది ఏంటంటే కోకోనట్ తోటి మెయిన్ ప్రాబ్లము ఫంగస్ వస్తుంది తొందరగా ఎండబెట్టినప్పుడు. సో అందుకని చాలామంది ఏం చేస్తారంటే సల్ఫర్ వేసి డ్రై చేస్తారు. సల్ఫర్ వేసినప్పుడు ఏంటంటే ఫంగస్ రాదు, డ్రై అవుతుంది. కానీ దాంతో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది మంచిది కాదు. సో ఈ కురిడితో ఏంటంటే మనం దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాయని యాజ్ ఇట్ ఈజ్ ఎండబెడతారు కాబట్టి మీకు సల్ఫర్ వేసే పని లేకుండానే డ్రై అవుతుంది. కాకపోతే చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ 9 మంత్స్ అలా టైం పడుతుంది అనమాట. సో అందుకోసమని కొంచెం ఈ ఆయిల్ రేటు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ మన దగ్గర ఆయిల్ రేట్స్ చాలా రీజనబుల్, అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర కంపేర్ చేస్తే ఆయిల్ రేట్స్ తక్కువే ఉంటాయి మన దగ్గర. ఒకసారి మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూపిద్దామండి మన వ్యూవర్స్కి స్టెప్ బై స్టెప్. ఓకే, షూర్, తప్పకుండా. సో మా దగ్గర ఉన్న ఆయిల్ మెషిన్ అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్ చూపిస్తాను. ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మెషిన్. సో ఈ మెషిన్లోనే మేము ఆయిల్స్ తీస్తాము. ఇది కంప్లీట్లీ కోల్డ్ ప్రెస్డ్ మెథడ్లో పనిచేస్తుంది. సో ఆయిల్ ఆల్మోస్ట్ రూమ్ టెంపరేచర్లోనే వచ్చేస్తుంది. అంటే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ చెక్క గానుగతో చేస్తేనే కోల్డ్ ప్రెస్డ్ అనుకుంటారు. అలాగేం లేదు, అది కరెక్ట్ కాదు. అది బేసికలీ కోల్డ్ ప్రెస్డ్ అంటే మీకు టెంపరేచర్ కంట్రోల్డ్, అంటే రూమ్ టెంపరేచర్లో ఆయిల్ వస్తే మీరు ఏ మెషిన్ అయినా వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇందులో కంప్లీట్లీ ఈ రూమ్ టెంపరేచర్లోనే మీకు ఆయిల్ వస్తుంది. మీకు అది ఆయిల్ రన్ అయ్యేటప్పుడు నేను చూపిస్తాను, నేను మీకు మీరు ఆ టెంపరేచర్ కూడా చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ రూమ్ టెంపరేచర్లో వస్తుంది కాబట్టి అందులో ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ అన్నీ కూడా ప్రిజర్వ్ అయి ఉంటాయి. ఈరోజు ఈ మెషిన్లో కుసుమ నేను తీస్తున్నామండి. సో నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను ఈ ఆయిల్ ఎలా వస్తుంది అన్నది. ఇవే కుసుమలు. సో ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మేము ఇందులో పోస్తాము. సో మీరు చూడవచ్చు అది. సో ఇక్కడ నుంచి అవి లోపల నుంచి చిన్నగా మెషిన్ లోపలికి వెళ్ళిపోతాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు చిన్నగా ఆయిల్ వస్తుంది. ఇది చాలా స్లోగా ఆయిల్ వస్తుంది, ఎందుకంటే ఇది కోల్డ్ ప్రాసెస్ కాబట్టి అంత ఫాస్ట్గా రాదనమాట, స్లోగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతూ వస్తుంది, చూడండి. సో అలాగే ఇప్పుడు మీరు టెంపరేచర్ కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది కంప్లీట్లీ మీకు రూమ్ టెంపరేచర్లోనే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ అవును అంతే. సో మీకు డే మొత్తం రన్ చేసినా కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇదే టెంపరేచర్లో మీకు ఆయిల్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా వస్తున్న ఈ ఆయిల్ని ఇదిగోండి ఇక్కడ కింద దీంట్లో కలెక్ట్ చేసి పెడతామన్నమాట. సో ఇందులో కలెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఆయిల్ కేక్ వస్తుంది, అంటే ఆ కుసుమ నుంచి ఆయిల్ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మిగిలిన ఆ పిప్పి మొత్తం కూడా కేక్ ఫామ్లో వస్తుంది. ఇదంతా కూడా కుసుమ కేక్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఒకసారి ఇది ఆల్మోస్ట్ ఫిల్ అవుతుంది కదా, సో ఇప్పుడు ఈ ఆయిల్ని తీసుకెళ్ళి మేము వేరే కంటైనర్లో పోసుకుంటాము.
అక్కడ నుంచి ఫిల్టరింగ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ని వచ్చేసి మేము వన్ డే అలా వదిలేస్తాము. అలా వదిలేసిన తర్వాత మేము ఫిల్టరింగ్ స్టార్ట్ చేస్తాం. అలాగే మీరు అంటే మేము ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ మాత్రమే కొనుక్కోవాలనేం లేదు. ఇప్పుడు మీ దగ్గర సీడ్స్ ఉన్నాయనుకోండి, లేదంటే మీరే ఫార్మర్ అనుకోండి, మీరు గ్రో చేస్తారనుకోండి, లేదంటే మీకు తెలిసిన ఫార్మర్ ఎవరైనా గ్రో చేస్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి సీడ్స్ తెచ్చుకొని వచ్చినా కూడా మేము ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసిస్తాము. కస్టమర్కి మెటీరియల్ తెచ్చుకొని సప్లై మీ దగ్గర ఇచ్చినా కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి? అవును, ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అయితే మా స్పెషాలిటీ ఏంటంటే దానికి ఛార్జెస్ ఏం చేయం, ఫ్రీగా ఎక్స్ట్రాక్ట్ చేసిస్తాం. సో మరి అంటే మినిమం వచ్చేసి 30 కేజెస్, ఎందుకంటే మెషిన్ కెపాసిటీ కొంచెం పెద్దది అనమాట. సో అందుకని చిన్న చిన్న కెపాసిటీ యాక్సెప్ట్ చేస్తే క్లీనింగ్ అదంతా కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందుకని మినిమం 30 కేజెస్ తీసుకొస్తే మేము ఫ్రీగా ఎక్స్ట్రాక్ట్ చేసిస్తాం. యా, అయితే వచ్చే ఆయిల్ కేక్ ఉంటుంది కదా, అది మాత్రం మేము ఉంచుకుంటాము. అంటే దాన్ని క్యాటిల్ ఫీడ్ కింద దాన్ని అమ్మేసేస్తాం అనమాట. అంటే మాకు అలాగ మనీ వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రాక్షన్ మేము ఫ్రీగా చేసిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెషిన్ వచ్చేసి ఇదే ఆయిల్ ఫిల్టర్ మెషిన్. సో ఇందులోనే మేము ఆయిల్ ఫిల్టర్ చేస్తాము. బేసికలీ ఇది ఇన్లెట్ పైప్ అనమాట. సో ఇది ఇందులో నుంచి ఆయిల్ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఫిల్టర్లోకి వెళ్ళింది, లోపలికి నుంచి ఈ క్లాత్స్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి ఇందులోకి, ఇందులో నుంచి ఫిల్టర్డ్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో అది వచ్చేసి అవుట్లెట్ అనమాట. సో అక్కడ నుంచి వచ్చిన ఆయిల్ని మేము ఇంకా ప్యాక్ చేసేస్తాం, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ట్యాప్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా, సో ఈ ఆయిల్ మొత్తం కూడా ఇక్కడ కింద ఈ కంటైనర్లో కలెక్ట్ చేస్తాము. ఇలా కలెక్ట్ చేసింది ఇప్పుడు మేము ప్యాకింగ్ చేసేస్తాము. ఆ ఫిల్టర్ అయిన ఆయిల్ని ఫైనల్గా ఇక్కడ వీటిలో ప్యాక్ చేస్తామండి. సో మీరు చూడవచ్చు మా దగ్గర 1 లీటర్ ప్యాకింగ్ ఉంది, అలాగే ఇక్కడ ఇది 5 లీటర్ ప్యాకింగ్. అంటే బేసిక్గా 1 లీటర్ స్టార్ట్ అవుతుందండి? అవును, 1 లీటర్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ నువ్వులు, కోకోనట్, గ్రౌండ్ నట్టు, కుసుమ ఇవన్నీ కూడా 1 లీటర్. బట్ ఆల్మండ్ ఇవన్నీ కూడా అంటే ఇంకో 1 వీక్లో స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఆల్మండ్ కలోంజీ ఇవన్నీ కూడా 100 ml ప్యాక్ చేస్తాం. అవి మినిమం వచ్చేసి అవి 100 ml, ఇదేమన్నా మినిమం 1 లీటర్. యా, సో ఇదేమన్నా 5 లీటర్ టిన్స్, అలాగే ఇదేమన్నా 15 లీటర్ టిన్స్. ఓకే, సో మనకి ఏంటంటే ఈ 15 లీటర్స్ ఏంటంటే కొంతమంది హోల్సేల్లో వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మేము డైరెక్ట్ 15 లీటర్ టిన్స్లో ఇస్తాం. అంతేకాదు కొంచెం ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది. సో 1 లీటర్తో పోలిస్తే 5 లీటర్కి కొంచెం తక్కువ ఇస్తాము, 5 లీటర్తో పోలిస్తే ఇంకా 15 లీటర్స్ ఆర్ 30, 40, 50 లీటర్స్ అలాగా కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తామన్నమాట. అండ్ ఈ చిన్న బాటిల్స్ ఏంటండి ఇవన్నీ? యా, సో బేసికలీ ఇప్పుడు మాది టిన్ ప్యాకింగ్ కాబట్టి కస్టమర్స్కి కనిపించదు, అంటే లోపల ఆయిల్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది కనిపించదు కాబట్టి జస్ట్ ఒక శాంపుల్ లాగా ఇక్కడ పెట్టామన్నమాట. సో మీరు చూడవచ్చు ఇది కోకోనట్ ఆయిల్ చాలా క్లియర్గా ఉంది, అంటే అది మొత్తం ఫిల్టర్ చేసాం కాబట్టి చాలా క్లియర్గా వచ్చింది అనమాట. ఓకే, కలర్ బట్టి మనకి తెలిసిపోతుంది. అవును. సో అలాగే ఇది తెల్ల నువ్వుల నూనె. యా, సో బెల్లం ఏమి వేయని, తెల్ల నువ్వుల నూనె. అలాగే ఇది వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్. ఇది కుసుమ నూనె. కుసుమ నూనె, అవును, సాఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె. వీటి ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది చెప్తారు ఒకసారి? యా, సో గ్రౌండ్ నట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా ఎవరైనా వచ్చి తీసుకుంటే పర్ లీటర్ 300 రూపీస్, కుసుమ నూనె వచ్చేసి 350 రూపీస్, కురడి కొబ్బరి నూనె వచ్చేసి 400, అలాగే నువ్వులు, బెల్లం లేని నువ్వులు వచ్చేసి 400. ఒకవేళ 5 లీటర్ టిన్స్ తీసుకుంటే ఒక 20 రూపీస్ అలాగా తగ్గిస్తాం పర్ లీటర్. పర్ లీటర్. అలాగే 15 లీటర్స్ తీసుకుంటే ఇంకా ఫర్దర్గా ఇంకో 10 రూపీస్ అలా తగ్గిస్తాం. ఈ ప్యాకింగ్ వేస్టేజ్ తగ్గించాలి అన్నది, తగ్గించడం అన్నది బాగా ఎంకరేజ్ చేయాలి అన్నది మా ఉద్దేశం అండి. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే మీరు మీ ఓన్ టిన్స్ కూడా తీసుకురావచ్చు. మీరు మీ ఓన్ టిన్స్ తీసుకొస్తే ఆ టిన్స్లో కూడా మేము ఆయిల్ ఫిల్ చేస్తాము, అంతేకాదు మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాము. సో ఆల్మోస్ట్ పర్ లీటర్, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 లీటర్ గ్రౌండ్ నట్ 300 అనుకోండి, మీరు మీ ఓన్ టిన్ తీసుకొస్తే 25 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం. అవును, పర్ లీటర్ అది 275 రూపీస్కే వస్తుంది, ఎందుకంటే మాకు అది టిన్ కాస్ట్ అనమాట. ఆ టిన్ కాస్ట్ మీకు డైరెక్ట్లీ పాస్ చేస్తాము. దానివల్ల ఏంటంటే ఆ ప్యాకింగ్, అనవసరమైన ప్యాకింగ్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది, అలాగే మీకు రేట్ కూడా, ప్రైస్ కూడా తగ్గుతుంది. అవును, అంటే బోత్, అంటే కస్టమర్ ప్రైస్ తగ్గుతుంది, అలాగే అంటే మనం ఎంత మన ప్యాకింగ్ మెటీరియల్ ఎంత రీయూస్ చేసుకుంటే మనకి ఎన్వైర్న్మెంట్ వైజ్ కూడా అది అంత మంచిది అనమాట. సో ఆ ఉద్దేశంతో
సో ఇదంతా వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్ అండి, ఇదంతా కంప్లీట్లీ ఎంటీ ప్యాకింగ్ మెటీరియల్. సో ఇప్పుడు ఎవరైనా వచ్చేసి మాకు హోల్సేల్లో కావాలన్నా కూడా మేము ఈ ప్యాకింగ్ మెటీరియల్ ఈ ప్యాకింగ్లో ఈ టిన్స్లో ప్యాక్ చేసి ఇస్తాము. అలాగే ఎవరైనా 1 లీటర్ టు 15 లీటర్స్, అలాగే ఎవరైనా షాప్ వాళ్ళు కూడా వచ్చి ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా మేము ఈ వీటిల్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తాము. లేదా జస్ట్ ఆయిల్ కావాలి వాళ్ళు దాంట్లో ప్యాక్ చేసుకొని అమ్ముకుంటామన్నా కూడా నో ప్రాబ్లం, ఉత్త ఆయిల్ కూడా మేము ఇచ్చేస్తాము. సో మీ ప్రొడక్ట్స్ మొత్తం, మీ ఆయిల్స్ మొత్తం రీటైల్ అండ్ హోల్సేల్ పర్పస్ మొత్తం సేల్ చేస్తా ఉన్నారు కదండి? అవును. సో ఇప్పుడు కస్టమర్స్ హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. అవును. వాళ్ళకోసం టైమింగ్స్ ఎట్లా ఉంటాయండి? టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ 9 to 6. అంతే, అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా, సో అందుకని మేము నైట్ వరకు ఓపెన్ చేసి పెట్టాము, 6 క్లోజ్ చేస్తాము. అలాగే సండే కూడా క్లోజ్డ్, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ క్లోజ్డ్. సో అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఎట్లా అండి, ఎట్లా సర్వీస్ ఇస్తున్నారు? అవుట్ సైడ్ హైదరాబాద్ వాళ్ళకు కూడా మేము పంపించగలుగుతాము, మాకు కొరియర్స్తో టైఅప్ ఉందన్నమాట. సో మీరు త్రూ అవుట్ ఇండియా ఎక్కడున్నా కానీ మేము పంపించగలుగుతాము. అయితే మరీ రిమోట్ ఏరియాస్ అంటే కొన్ని సర్వీసబుల్ ఉండవు, అటువంటిది కష్టము. బట్ మేజర్ సిటీస్ టౌన్స్ అన్నిటికీ కూడా మేము కొరియర్ చేస్తాము. అయితే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అవును, కస్టమర్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అంతే. ఈ మెటీరియల్ మొత్తం ఏంటండి? యా, ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ తీసినప్పుడు ఆయిల్ కేక్ వచ్చింది కదా, సో ఆ ఆయిల్ కేక్ని కూడా మొత్తం ఇలాగ ఈ బ్యాగ్స్లో ప్యాక్ చేస్తాము. సో ఇది బేసికలీ ఏంటంటే ఈ క్యాటిల్ ఫీడ్ కింద వెళ్తుంది. సో ఈ పశువులకి కానీ లేదంటే కోళ్ళకి కానీ కోళ్ళ ఫారం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఫీడ్ని ఇది ఫీడ్ కింద యూజ్ చేస్తారు. సో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. యా, వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. సో మీరు అంటే మినిమం 50 కేజెస్ అలాగ తీసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు, వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. సో మేము అది కూడా ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం.